మన ల్యాండ్ లో పండుగ కొంచెం దూరంగా పడుతుంది. వీటిని గిన్నెలో వేసి కడగాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి, తర్వాత ఉల్లికాడలు. అదేంటమ్మా పువ్వు? ఇలుపు ఉల్లి పువ్వ వేయచ్చా? అది ఓ భక్త సరకారు గారు అది వజ్రమైన నూర్య పుష్ప గోపేది మరకత మాణిక్యములాగా ఉంటాయి అవి. ఎన్ని పచ్చిమిరపకాయలు? 5 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయ, ఉల్లికాడ, ఉల్లి పువ్వు, మళ్ళీ పచ్చిమిర్చి. ఉల్లిపాయ బాగా కారీ. సో క్యారెట్ అండ్ బీన్స్ ఉడకబెట్టిందా లేకపోతే పచ్చిదా అమ్మా? హాఫ్ బాయిల్ చేశారన్నా. సో దిస్ ఇస్ స్టిక్కీ రైస్ డాడీ థాయిలాండ్ నుంచి కొనుక్కొచ్చారు. యూ యూజువలీ ఈట్ ఇట్ విత్ మ్యాంగో అండ్ స్టిక్కీ రైస్ బట్ మై డాడ్ మేక్స్ ఫ్రైడ్ రైస్ విత్ ఇట్. ఏంటది కీమా? ఆల్రెడీ కుక్ కీమా విత్ అదేం పప్పు? అది జీడిపప్పు, పచ్చి జీడిపప్పు, పచ్చి జీడిపప్పు, పితుకు పప్పు. అవునమ్ము అన్నప్పగించారు. రాయలసీమ సైడు పితుకు పప్పు అంటారు. ఇది కర్ణాటకలో కూడా ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆ పప్పు నడుపు గింజను పెట్టుకోవాలి. అప్పుడు తప్పు చర్మం వస్తుంది అప్పుడు చేయాలి. ఇప్పుడే స్టిక్కీ రైస్ వేస్తాము దానిలో.